హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా వాక్యంలో మనగాలి. ఎందుకనే క్రైస్తవులు వాక్యం వినండి వినండి వినండి, ధ్యానించండి ధ్యానించండి, చదవండి. ఎన్నిసార్లు చదివినా ఎన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో మనం తెలుసుకోవడానికి, ప్రతిసారి కొత్త విషయం దేవుడు మనతో మాట్లాడతాడు, మనం సరి చేసుకోవడానికి, ఆ మచ్చ తుడుచుకోవడానికి, ఆ మరకడు కడుక్కోవడానికి, ఆ మనస్సాక్షిని సరి చేసుకోవడానికి. నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండాలంటే వాక్యము నీ ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయి. యవనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకోవడం ద్వారే కదా. అందుకే యేసుప్రభు వాక్యమును ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి, సంఘమును పవిత్రపరిచి, నిన్ను నన్ను పవిత్రపరిచి, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. పవిత్రపరచడం వేరు, పరిశుద్ధపరచడం వేరు. పవిత్రపరచడం అంటే మనల్ని కడుగుతున్నాడు, పరిశుద్ధపరచడం అంటే మన నరనరాల్లో మన స్వభావములో ఉన్న పాతాదాము స్వభావము నుండి మనల్ని పరిపూర్ణంగా క్రీస్తు యేసు యొక్క స్వభావంలోనికి మారినట్లుగా తన రక్తాన్ని ఇచ్చి నీళ్లతో కడిగితే పోదు ఈ పాపం. నీళ్లతో స్నానం చేస్తే పాపాలు పోవండి. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్ర పరుస్తుంది. ఒక బంగారం బురదలో పడిపోయింది అనుకోండి, ఒక మురికాలలో పడిపోయింది అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి శుభ్రంగా కడుగుతావు. కడిగిన తర్వాత వాసన చూస్తే ఇంకా నీసుగబ్బు వస్తుంది అనుకో, అది ఏదో మురిగబ్బు వస్తుంది అనుకో, పెంటగబ్బు వస్తుంది అనుకో, ఏం చేసి కడుగుతావు? అప్పుడు సబ్బేసి కడుగుతావు, కడిగి కడిగి చూస్తావు, పరిశుద్ధం అయిపోయింది. అయిపోయిందా? అయింది. ఏంటి? తలతల మెరుస్తుంది, మురికి అయిపోయింది. కానీ దానిని అగ్నిలో వేస్తేనే ఏమవుద్దండి? దాంట్లో 22 క్యారెట్టా, 24 క్యారెట్టా, 19 క్యారెట్టా, 50-50 రాగి కలిపేస్తున్నారు, మోసపోతున్నారు. ఇవాళ రోల్డ్ గోల్డ్ అంట. ఏముంటుంది రోల్డ్ గోల్డ్ అంటే అర్థం ఏంటి? లోపటేమో లొఠారం, పైనేమో పఠారం, పైకి దగదగదగదగదగ మెరుస్తుంటుంది. కానీ అది నిప్పుల్లో వేసామంటే 1% కూడా అందులో రియల్ గోల్డ్, మిగిలినంత మట్టి, అగ్ని కాలిపోద్ది. ఇవాళ క్రైస్తవులు అలాగే ఉన్నారండి, తలతలలు ఆడిపోతున్నారు, తలతలలు ఆడుతున్నారు, కానీ లోపల పరిశుద్ధపరచబడలేదు. పాస్టర్ గారు కానీ వాక్యం చదవటం, వాక్యం మాకు తెలుసండి, ప్రసంగాలు చేస్తామండి, మేము పాటలు పాడతామండి, మేము వాక్యం అంతా కూడా మాకు బాగా అలవాటండి, మేము మతాచారాలన్నీ పాటిస్తున్నాం అన్నా కూడా అంతరంగంలో పరిశుద్ధపరచబడకపోతే నువ్వు ప్రభు ముందు నిలబడటానికి అర్హుడవు కావు. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఈ మధ్య అక్కడెక్కడో ఆ మ్యూజియంలో యేసు ప్రభు రక్తంతో తడిచినటువంటి ఆ క్లాత్ను పెట్టుంచారు అక్కడ. ఆ క్లాత్ మీద ఒక పరిశోధన చేసినప్పుడు, దాని మీద ఉన్న రక్తాన్ని పెట్టి పరిశోధన చేసినప్పుడు ఆ పరిశోధకులు ఆశ్చర్యపడ్డారట. ఆ అందులో ఉన్న కణాలు కదులుతూ ఉన్నాయంట. మామూలుగా రక్త కణాలు బతికున్నప్పుడు కదులుతుంటాయి, మనిషి చచ్చిపోయిన తర్వాత అతని రక్తము నీరుగా మారిపోతుంది. అసలు ఆ రక్తంలో కణాలు ఉండవు, చచ్చిపోయి ఉంటాయి. కానీ క్రీస్తు రక్తంలో ఇంకా జీవం ఉన్నట్టు కనబడితే వాళ్ళు ఆశ్చర్యపడ్డారట. ఏమనుకుంటున్నారు? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చిందించిన రక్తం ఈరోజు నా పాపాన్ని ఎలా క్షమిస్తుంది అనుకుంటున్నారా? ఆయన రక్తము సజీవమైనది, ఆయన రక్తము తీసుకురావాల్సిన అవసరం లేదండి. ఇది విశ్వాసముతో ఆ రక్తమునందు మన విశ్వాసం ఉంచితే ఆ అద్భుతం మన జీవితాల్లో మారుస్తుంది. ఒక పాపి పరిశుద్ధుడిగా మారుతున్నాడంటే అతని స్వభావమే. సారాయి తాగేవాడు సారాయి మానిపించాడు చూద్దాం, మీరు ఎవరన్నా 3 రోజులు మారతాడేమో ముక్కితే. ఒక అబద్ధం ఆడేవాడు అబద్ధం ఆడను అనేటట్టుగా చేయండి, 3 ఇంజెక్షన్లు ఇచ్చి చూద్దాం, ఎవడు చేయగలడు? యేసుక్రీస్తు రక్తము మనిషిని కడిగినప్పుడు ఆ స్వభావం మనలో నుంచి పోతుంది. మళ్ళీ ప్రాణాలు అర్పించాల్సి వచ్చిన పాపం జోలికి పోనటువంటి
నిజ క్రైస్తవులు హతసాక్షులు ప్రపంచంలో ఆనాడు ఈనాడు కూడా ఎందరో ఉన్నారండి. మన కొరకు మనల్ని అంతగా పరిశుద్ధపరిచాడు దేవుడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. త్వరలో నీవు రాబోతున్నావని, నీతో ఉండుటకు మమ్మల్ని కొడిపోబోతున్నామని మేము వింటూనే ఉన్నాం, పాటలు పాడుతూనే ఉన్నామయ్యా. మేము సిద్ధపడి ఉన్నామా అన్నది ఈరోజు మరొక ముఖ్యంగా మరొకసారి పరిశీలించుకున్నట్టుకు మాకు సహాయం చేయము. నీకు ఇష్టం లేనిది మాలో లేకుండానట్లుగా, నిన్ను దుఃఖపరిచే విషయాలు మా అంతరంగంలో లేకుండానట్లుగా మా స్వభావాన్ని మార్చునాయన, మా బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించునాయన, మా దోషములను క్షమించునాయన, మా మరకలు మా ముడతలను నీ రక్తంలో శుద్ధిగా చేయము తండ్రి. మమ్మల్ని మేము పవిత్రంగా కాపాడుకోవడానికి లోకంతో స్నేహం చేయకుండా, అపవాదితో ఎటువంటి సంబంధం లేకుండా, ఈ లోక మాలిన్యం నుండి ఎప్పటికప్పుడు ప్రార్థన ద్వారా మమ్మల్ని మేము కడుక్కొనుటకు, శుద్ధి చేసుకున్నటకు కేవలము నీ రక్తమే మమ్మల్ని శుద్ధీకరిస్తుందని విశ్వసించి ఎప్పటికప్పుడు మా బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టుటకు కడగబడి శుద్ధులమై పరిశుద్ధులమై నీ రాక కొరకు ఎదురు చూచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. పామర్రు పామర్రు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచిత్తమైతే ఏప్రిల్ 3, 4, 5 తారీఖుల్లో కృష్ణా జిల్లాలో ఉన్న పామరులో కల్వరి ఉజ్జీవ సభలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు జరిగే ఈ సభలకు హాజరై దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి, జగపతి ఫ్లాట్స్, చల్లపల్లి రోడ్, పామర్రు, కృష్ణా జిల్లా. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 8144123456 నెంబర్కి కాల్ చేయొచ్చు. మీ బంధుమిత్రులతో రండి, ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశాన్ని కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 3, 4, 5 తారీఖుల్లో ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి కృష్ణా జిల్లాలో ఉన్న పామరులో కల్వరి ఉజ్జీవ సభలను ఏర్పాటు చేస్తున్నాం. రండి, దైవాశీస్సులు పొందండి.